తమిళ్లో రీమేక్ సినిమాను ఒకటి ఎవరన్నా కొంటే శ్రీనివాస్ గారి దగ్గర వెళ్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు. నెక్స్ట్ మా సముద్ర గారు, అలా మా కేవీ సత్యనారాయణ గారు, అలా మంచి 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 వాళ్ళు, మంచి డైరెక్టర్స్, మంచి ప్రొడ్యూసర్, మంచి హీరో వచ్చాడు మాకు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. మా సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా వీరరాజు గారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరం ఆల్మోస్ట్ చేశారండి. భరత్ చౌదరి గారు చాలా థ్యాంక్స్ అండి. చిత్రం తమిళ్లో రిలీజ్ అయ్యి విజయవంతమైన చిత్రం రంగం ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో హీరోగా మా సూపర్ వుడ్ ఆర్పి చౌదరి గారి అబ్బాయి హీరోగా నటించడం జీవ. సో జీవ అక్కడ చాలా పెద్ద హీరో తమిళ్లో. సో రంగం సినిమా ద్వారా మన ఆడియన్స్ అందరికి కూడా బాగా సుపరిచితులు. ఈ సినిమా కూడా రంగం లాగే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం పరిచయం ఉన్నటువంటి బాలాజీ నిర్మాతగా మారడం, సో తను ఫస్ట్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది తెలుగు తమిళ మనందరికీ తెలుసు. అటువంటి సినిమాని మా బాలాజీ, మా బాలాజీ అంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఎన్నో సినిమాలు తను డిస్ట్రిబ్యూషన్ రంగంలో చూసుకున్నాడు. ఇక సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే మా మదర్ సంస్థ అన్నమాట. అటువంటి ఆర్పి చౌదరి గారి అబ్బాయి హీరో రంగం ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే హీరో రంగం టూ. ఆ సినిమాలో రాధా గారి పెద్ద కూతురు హీరోయిన్ చేస్తే ఈ సినిమాలో రాధా గారి రెండో కూతురు హీరోయిన్. అదే హరి జయరాజ్ మ్యూజిక్. ఆ సినిమా కెమెరామ్యాన్గా పనిచేసిన రవికే చంద్రన్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇలాగా ఎంతో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ చేసినటువంటి ఈ ఫిల్మ్ తమిళ్లో ఆల్రెడీ మంచి సక్సెస్ సాధించింది. అలాంటి సినిమాని తెలుగులో ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్న మా బాలాజీకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నల్లధనం బయట తీసే కార్యక్రమంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో కూడా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవుతున్నాయి. సో మోదీ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టే ప్రజలు ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు మోదీ గారికి సపోర్ట్ చేయాలి. కొన్నాళ్ళు ప్రాబ్లం అయినా వాటిని ఫేస్ చేసి సక్సెస్ చేయాలి ఈ విషయాన్ని. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నానండి. ఈ సినిమా బాగా ఆడి బాగా డబ్బులు వచ్చి ఇంకా నాలుగు సినిమా ప్రొడక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. రంగం టూ కూడా సినిమా తమిళ్లో చాలా కాస్ట్ పెట్టి తీశారు సినిమా. నీర్లీ 25-30 crores పెట్టి తీశారు సినిమాని. డెఫినెట్ ఇంకా సాంగ్స్ కూడా అది క్లియర్ అవ్వడం వలన సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బాలాజీ నాకు ఇది 25 years నుంచి తెలుసు. ఎందుకంటే మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు బాలాజీ అస్తమానం ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. 25 years నుంచి బాలాజీ నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. ఈ సినిమా రంగం సినిమా చేస్తానంటే డెఫినెట్ చేయ నీకు ఫస్ట్ సినిమా ఇది, నీకు మంచి సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా బిజినెస్ కూడా అవుతుందని చెప్పాను. దేవుడు దేవలన రంగం అంత బిజినెస్ కాకపోయినా కూడా అతను అనుకున్న దానికంటే కొద్ది ఎక్కువ బిజినెస్ చేయగలిగాడు. డెఫినెట్గా ఇది ఈ రోజుల్లో ఈ మోదీ ప్రబంధం ఉన్న రోజుల్లో అసలు వ్యాపారం అనేది ఉంటుందా లేదా, సినిమా అసలు నిలబడుతుందా లేదా అనే రోజుల్లో ఈ సినిమాని అన్ని ఏరియాలు కూడా రిలీజ్ చేశాయంటే అది హెడ్స్ ఆఫ్ చెప్పాలి. చిన్న నిర్మాత యువన నిర్మాత అయినా కూడా ఈ రోజుల్లో అది రిలీజ్ చేశాయని చాలా గొప్ప చెప్పాలంటే. అలా డెఫినెట్గా సినిమా కూడా బాగా ఆడాలని ఆడుతుందని మనసావాచ్యం కోరుకుంటూ అదే బెస్ట్ పిక్చర్ చెప్తున్నాను. ఇంకా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు జీవా ఎవరో తెలియదు, ఈ డైరెక్టర్కి తెలియదు కానీ ద టాక్ అట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే ఈ సినిమా చూడాలి, సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూసాము. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, నాకు నిజంగా నచ్చింది. ఆ టైంలో ఎక్కడ పోయినా ఈ రంగం సినిమా పాటలు ఆటోలలో టీ షాప్లలో ఎక్కడ పోయినా ఎందుకో ఏమో పాట విని విని ఆల్మోస్ట్ విరక్త వచ్చే వరకు ప్లే చేశారు. అది అంత హిట్ అయింది ఆ పాట. సో ఈరోజు 3 songs రిలీజ్ చేశాము. They look really nice, it looks really expensive. My Dwaraka cinema, one of the producers, R.P. Chaudhary Gari's son. So one of the main reasons for me coming is that, and another reason it's Rangam 2.
made by the same team. I wish Balaji Garu all the very best. I hope. Name release ma dwaraka ready ni release edam ante chesthalaru 25th ki 25th anukunna date migraine vastundi mem raakapaina inko Chaudhary gar cinema vastundi so I hope the movie becomes a big hit and the cinema pedda hit ayi inka janal cinema theater ku vaste next mem kuda chestam ma kuda confidence vachesa people double vet vastundani so I wish the very best of success to Rangam 2 and to Balaji Garu and thank you all so much.